ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఆ రోజు డేట్ ఆగస్ట్ 6, 1945. ఒక అణుబాంబు జపాన్లోని హిరోషిమా నగరం యొక్క పైభాగంలో పడింది. ఆ అణుబాంబు పడడం వలనే జపాన్ ఆ యుద్ధంలో ఓడిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం ఆ టైంలో ఆగిపోయింది. అలైడ్ పవర్స్ అయిన అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్ ఇవన్నీ కూడా విజయాన్ని సాధించాయి. యాక్సిస్ పవర్స్ అయిన జర్మనీ, ఇటలీ, జపాన్ ఇవి ఆ టైంలో ఓడిపోయాయి. అయితే సుభాష్ చంద్రబోస్ గారికి ఇది నచ్చలేదు. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు బ్రిటన్ మీద యుద్ధం చేయడం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం తేవాలనుకున్నారు. అందుకోసం ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక ఆర్మీని స్టార్ట్ చేశారు. ఈ ఆర్మీ కోసం ఆయన జర్మనీ యొక్క సహాయం కోసం వెళ్లారు కూడా. ఆయన హిట్లర్ని నేరుగా కలిసి ఈ ఆర్మీకి సహాయం చేయమని అడిగారు. కానీ హిట్లర్ ఏమో సుభాష్ చంద్రబోస్ గారికి జపాన్ మీకు ఇంకా ఎక్కువగా సహాయం చేస్తుంది, ఎందుకంటే ఇండియాకి జపాన్కి మధ్య ఎక్కువ క్లోజ్ టైస్ ఉన్నాయి కదా, సో అలాగే మీకు ఎక్కువ ఉపయోగం ఉంటుందని తెలియజేసేసరికి నేతాజీ జపాన్ వెళ్ళి తన యొక్క ఆర్మీకి ఫండింగ్ ఇవ్వమని అక్కడ ప్రభుత్వాన్ని అయితే కోరారు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి తనకి సహాయం చేయమని అయితే అడిగారు. ఎందుకంటే నేతాజీ చాలా బలంగా నమ్మిన విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వాతంత్రాన్ని తెచ్చుకోవడం, వాళ్ళ యొక్క అధికారాన్ని లాక్కోవడం కేవలం ఒక ఆర్మ్డ్ రెవల్యూషన్తో మాత్రమే సాధ్యమవుతుందని నమ్మారు. ఒక పక్క బ్రిటన్ రెండవ ప్రపంచ యుద్ధంలో చాలా బిజీగా ఉంది, సో ఇదే సరైన సమయం వాళ్ళ మీద అటాక్ చేయడానికి అని నేతాజీ అనుకున్నారు. దానికోసం ఆయన చాలా అడుగులు వేశారు కూడా. ఏప్రిల్ 1944లో ఆజాద్ హింద్ ఫౌజ్ మొరాంగ్ అనే ఒక ప్రాంతాన్ని మణిపూర్ నుంచి క్యాప్చర్ చేసింది. ఇది అప్పటి వరకు బ్రిటిష్ ఆర్మీ చేతుల్లో ఉండేది, బట్ దాన్ని వాళ్ళ చేతుల నుంచి వీళ్ళ చేతుల్లోకి అయితే తీసుకున్నారు. అండ్ ఆ టైంలో ఇండియా యొక్క ట్రైకలర్ ఫ్లాగ్ మొట్టమొదటిసారిగా అక్కడ ఎగిరింది కూడా. అయితే ఎప్పుడైతే జపాన్ మీద అనుభవం పడిన తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయే పరిస్థితి వచ్చిందో నేతాజీకి వచ్చే ఫండింగ్ కూడా ఆగిపోయింది. ఎందుకంటే జపాన్కే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ టైంలో ఫండింగ్ చేయలేకపోయారు. మరి ఇంకా ఆ టైంలో ఆయన ఏం చేయాలి? బ్రిటిషర్లకు సరెండర్ అయిపోవాలా, లేదంటే యుద్ధాన్ని కొనసాగిస్తూ రావాలా? ఆయనైతే యుద్ధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు డేట్ ఆగస్ట్ 6, 1945. నేతాజీ తనకు చెందిన క్లోజ్ ఆఫీసర్స్ అందరినీ కూడా తన ఇంటికి పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆయన అక్కడ చెప్పింది ఏంటంటే ఒకవేళ జపాన్ లొంగిపోయినా కూడా ఇండియా మాత్రం బ్రిటన్కి లొంగిపోకూడదు, మనం మాత్రం మన యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉండాలి అని తెలియజేశారు. దానికి ఆయన మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే ఆయన దొరకకుండా చూసుకోవాలి. అందుకని తనకి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన చూస్ చేసుకొని వాళ్లతో పాటుగా ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. అండ్ ఎక్కడికి వెళుతుంది కూడా ఎవరికీ లాస్ట్ మినిట్ వరకు చెప్పలేదు. బట్ ఆయనకి బాగా క్లోజ్గా ఉన్న కొంతమంది ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఆయన మంచూరియా అనే ఒక ప్రాంతానికి వెళ్ళడానికి అయితే డిసైడ్ అయ్యారు. అది అప్పటికీ జపాన్ యొక్క ఆధ్వర్యంలోనే ఉంది. కాకపోతే సోవియట్ ఆర్మీ వాళ్ళు ఆ ప్రాంతం వైపు చాలా వేగంగా దూసుకొస్తున్నారు కూడా ఆ యుద్ధం యొక్క ఆఖరి క్షణాల్లో. ఒకవేళ దాన్ని సోవియట్ యూనియన్ వాళ్ళు వాళ్ళ ఆధీనంలోకి తీసేసుకున్నప్పటికీ కూడా అక్కడే ఎక్కడో ఒక చోట సేఫ్గా ఉండి అక్కడ నుంచి యుద్ధాన్ని కొనసాగించాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అందుకని ఆగస్ట్ 17 మార్నింగ్న బ్యాంకాక్లోని సైగన్లో కొంతమంది ఆఫీసర్స్ని కలిశారు. అండ్ వాళ్లతో కలిసి మంచూరియాకి అయితే వెళ్ళారు. నేతాజీ యొక్క షెడ్యూల్ ప్రకారం ఆయన సైగన్ నుంచి మొదట బ్యాంకాక్ వెళ్ళాలి, ఆ తర్వాత అక్కడ నుంచి ట్యురాన్కి వెళ్ళాలి. ఇప్పటి కాలంలో వియత్నాంలో దాన్ని డనాంగ్ అని పిలుస్తూ ఉన్నారు. ఆ ట్యురాన్ అనే ప్రాంతం నుంచి వాళ్ళు తైపేకి వెళ్ళాలి, ఆ తర్వాత మంచూరియాకి వెళ్ళాలి. అక్కడ తలదాచుకోవడమో లేదంటే అక్కడ పరిస్థితులు వరస్ట్గా ఉన్నట్టయితే టోక్యోకి వెళ్ళి తలదాచుకోవడం అనేది తర్వాత ప్లాన్. కాకపోతే ఫస్ట్ అయితే మంచూరియాకి వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి, అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఇలా జరిగింది అని చాలామంది నమ్ముతూ ఉంటారు కూడా, కానీ ఇక్కడ నుంచే డిసగ్రిమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కొంతమంది ఇక్కడ చెప్పేది ఏంటంటే నేతాజీ తైవాన్లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో చనిపోయారు అని చెబుతుంటారు. మరికొంతమంది ఏమంటారంటే ఆయన సోవియట్ యూనియన్ వాళ్ళకి దొరికేసి టార్చర్ చేయబడి ఆ తర్వాత వాళ్ళ చేతుల్లో చంపబడ్డారని చెబుతుంటారు. మరికొంతమంది ఏమో ఆయన ఆ తర్వాత 40 ఏళ్ల వరకు కూడా బ్రతికే ఉన్నారు అని చెబుతూ ఉంటారు. మరి నిజంగా నేతాజీ 1945లోనే చనిపోయారా? ఇన్ఫ్యాక్ట్ గుమనామీ బాబా అనే ఒక బాబా యొక్క
కథ కూడా చాలా ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. షోలాపూర్కి చెందిన ఒక సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయ్ కూడా బోస్ నుంచి డైరెక్ట్గా మెసేజెస్ తనకి వచ్చాయి, అతను చనిపోయాడని చెప్పిన తర్వాత కూడా అని తెలియజేశాడు. సో ఇలాగా సుభాష్ చంద్రబోస్ గారి మరణం గురించి చాలా రకాల థీరీస్ అయితే వినిపిస్తూ ఉంటాయి. మరి వాటిలో ఏది నిజమై ఉండే అవకాశం ఉంది, అసలు ఆయన చనిపోయిన తర్వాత లేదంటే చనిపోవడానికి ముందు అసలు ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చాలా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆ రోజు డేట్ 17 ఆగస్టు, సుభాష్ చంద్రబోస్ సైగాన్ ప్రాంతాన్ని అయితే వదిలేసి చురాన్ వైపు బయలుదేరారు. 23 తారీఖున జపాన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అందులో వాళ్ళు నేతాజీ గారి యొక్క మరణం గురించి తెలియజేశారు. నేతాజీ 18 ఆగస్టు 1945 ప్లేన్ క్రాష్లో చనిపోయారని తెలియజేశారు. అండ్ జపాన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే తైపేని వదిలి బయలుదేరిన తర్వాత ఆయన మంచూరియాకి చేరుకొని అక్కడ నుంచి టోక్యోకి రావాల్సి ఉంది. ఆయనతో పాటుగా ఆయన క్లోజ్ కొలీగ్ అయిన కల్నల్ హబీబు రెహమాన్ కూడా ఉన్నారు. కాకపోతే ఆ ప్లేన్ క్రాష్ అయిపోయింది, నేతాజీ చనిపోయారని తెలియజేశారు. అయితే మరి సుభాష్ చంద్రబోస్ గారితో హబీబు రెహమాన్ మాత్రమే కాదు కదా, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండాలి కదా, మరి వాళ్ళందరూ ఏమైపోయారు అంటే వాళ్ళందరూ కూడా సుభాష్ చంద్రబోస్ గారితో ఆ రోజు సేగర్ నుంచి బయలుదేరలేదు. వాళ్ళెవరూ కూడా ఆయనతో పాటు విమానం ఎక్కలేదు. ఆ జాపనీస్ రిపోర్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేతాజీ తన కొలీగ్స్ అందరినీ కూడా సైగాన్లోనే ఉంచేశారు. దానికి కారణం ఏంటంటే ఆయన టోక్యోకి వెళుతున్న విమానం ఒక బాంబర్ ప్లేన్. ఆ బాంబర్ ప్లేన్లో కేవలం ఇద్దరికి మాత్రమే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే అప్పటికే మిగతా ప్లేసెస్లో జపనీస్ మెంబర్స్ ఆల్రెడీ వాళ్ళ సీట్స్ని బుక్ చేసుకోవడం జరిగింది. సో అందుకని నేతాజీ ఎవరో ఒకరిని తీసుకుని వెళ్ళాలి కాబట్టి హబీబుర్ రెహమాన్ అయితే తీసుకుని వెళ్ళారు. మిగతా కొలీగ్స్ అందరినీ కూడా వెయిట్ చేయమన్నారు వాళ్ళ టైం వచ్చేంత వరకు. ప్లేన్ క్రాష్ అయిన తర్వాత ఇమీడియట్గా విమానానికి మంటలు అంటుకున్నాయి. ఎవరైతే ముందును కూర్చున్నారో, అంటే సుభాష్ చంద్రబోస్ గారితో పాటుగా కొంతమంది ముందు కూర్చున్నారో, వాళ్ళందరూ కూడా మంటల్లో కాలిపోయి చనిపోయారు. అయితే మిగతా 7 అంటే హబీబుర్ రెహమాన్తో కలిపి వెనకాతలు కూర్చున్న వాళ్ళందరూ కూడా బ్రతికే ఉన్నారు. జపాన్ వాళ్ళు ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఈ వార్త ప్రపంచమంతా కూడా స్ప్రెడ్ అయింది. కానీ ఇండియన్స్లో చాలామంది ఈ వార్తని నమ్మడానికి ఇష్టపడలేదు. అంటే చాలామంది ఏమనుకున్నారంటే నేతాజీ అలైడ్ పవర్స్ నుంచి తప్పించుకోవడానికి ఈ మార్గాన్ని ఎన్నుకొని ఉండొచ్చు అని అన్నారు. అంటే నేతాజీ ఇంతకు ముందు కూడా ఇలాగే చాలాసార్లు తప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు రూపాలు మార్చుకుని మరీ తప్పించుకున్నారు. 1941 కలకత్తాలో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇలాగే ఆయన రూపం మార్చుకొని తప్పించుకొని ఆఫ్ఘనిస్తాన్ అండ్ సోవియట్ యూనియన్ మీదుగా నాజీ జర్మనీని చేరుకున్నారు. సో మేబీ ఇప్పుడు కూడా ఆయన ఇదే ట్రిక్ని ప్లే చేసి ఉండొచ్చు అని అనుకున్నారు. అండ్ మరొక పక్క అలైడ్ ఫోర్సెస్ కూడా దీని గురించి ఏమాత్రం క్లారిటీ లేదు. వాళ్ళు కూడా నేతాజీ మేబీ వాళ్ళని ఫూల్ చేస్తున్నాడేమో, సో బ్రిటిష్ మీద ఇంకొక అటాక్కి ప్లాన్ చేస్తున్నాడేమో అని అనుకున్నారు సేఫ్గా ఇంకెక్కడో దాక్కొని. సో అందుకని 30 ఆగస్టు 1945 జపాన్ వాళ్ళు అఫీషియల్గా సరెండర్ అయిపోయిన కొద్ది రోజుల తర్వాత బ్రిటిష్ వాళ్ళు జపాన్ రిక్వెస్ట్ చేశారు నేతాజీ యొక్క మరణం గురించి ఒక ఎంక్వైరీని స్టార్ట్ చేయమని. 3 తర్వాత జపనీస్ గవర్నమెంట్ ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ని అయితే పబ్లిష్ చేసింది. ఆ రిపోర్ట్లో వాళ్ళు తెలియజేసింది ఏంటంటే ఆ ప్లేన్ 18 ఆగస్టు 1945 క్రాష్ అయింది, నేతాజీ అదే రోజు రాత్రి చనిపోయారని తెలియజేశారు. బ్రిటిషర్స్ ఈ వార్త వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ ఇప్పటికీ కూడా చాలామంది ఇండియన్స్ ఆ వార్తను అయితే అంగీకరించలేదు. ఇంకొకటి ఏంటంటే సైగాన్లో ఉన్న నేతాజీ యొక్క అనుచరులు ఎవరూ కూడా నేతాజీ యొక్క శరీరాన్ని ఎప్పుడూ చూడలేదు. జాపనీస్ గవర్నమెంట్ కూడా అఫీషియల్ ఫోటోగ్రాఫ్స్ని ఒక్కదాన్ని కూడా రిలీజ్ చేయలేదు ఆయన చనిపోయారు అని చెప్పడానికి. అందువలన అది నిజమో కాదు ఎవరికి అర్థం కాలే, అందుకే చాలామంది నమ్మలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో మహాత్మా గాంధీ కూడా నేతాజీ కుటుంబం దగ్గరికి వెళ్ళి మీరు అంత్యక్రియలు ఏవి చేయొద్దు, ఆయనకి సంతాపాన్ని ప్రకటించొద్దు, ఎందుకంటే నేతాజీ బ్రతికే ఉన్నారు అని తెలియజేసినట్టుగా కూడా కొన్ని చోట్ల చాలా స్పష్టంగా మెన్షన్ చేయబడుతుంది. సో అందువలన నేతాజీ యొక్క మరణంకి సంబంధించిన మిస్టరీ అలాగ కొనసాగుతూ వచ్చింది. కొంతమంది ఏమో ఆయన చనిపోయాడన్నారు, కొంతమంది ఏమో ఆయన బ్రతికే ఉన్నాడని తెలియజేస్తూ వచ్చారు. అండ్ ఇండియాలో అయితే నేతాజీ మళ్ళీ తిరిగి భారతదేశానికి వస్తారు అనే మాట కూడా చాలా ఎక్కువగానే వినిపించింది. ఆజాద్ హింద్ ఫౌజ్కి ఏమో మెల్లిమెల్లిగా భారతదేశంలో సపోర్ట్ పెరగడం మొదలుపెట్టింది. అండ్ ఆ టైంలో బ్రిటిషర్స్ రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ను మొదలుపెట్టారు. అంటే ఆజాద్ హింద్ ఫౌజ్కి చెందిన సోల్జర్స్ అందరినీ కూడా కారణం లేకపోయినా కూడా తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసేవారు. అయితే నేతాజీ చనిపోయిన 1 గడిచిన తర్వాత ఒక సంఘటన జరిగింది. భారతీయ జర్నలిస్ట్ అయిన హరిన్ షా అనే ఒక పర్సన్ ఒక పని మీద తైవాన్కి వెళ్ళారు. ఆయన అక్కడికి వెళ్ళింది ఫ్రీ ప్రెస్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చేయడం కోసం. ఆయన ఒక రొటీన్ ప్రెస్ డ్యూటీలో భాగంగానే అక్కడికి వెళ్ళారు. ఆయనకు నేతాజీ యొక్క మరణం గురించి ఇన్వెస్టిగేట్ చేసే ఆలోచన ఏమాత్రం లేదు. కానీ ఒక సంఘటన జరిగింది, అది ఆయన ఆలోచనని మార్చింది. ఆయన షాంఘైలో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ ఇంట్లో స్టే చేస్తున్నప్పుడు ఆ ఇంటి కిటికీ నుంచి ఒక పురాతన కాలం నాటి బిల్డింగ్ని గమనించారు. అది ఇంకేదో కాదు, క్యాపిటల్ థియేటర్. అయితే హరిన్ షా యొక్క స్నేహితులు తనకు తెలియజేసిన దాని ప్రకారం 2-3 క్రితం చాలామంది భారతీయులు చైనా నుంచి కానీ లేదంటే వేరే ప్రాంతాల నుంచి కానీ ఈ ప్రాంతానికి వచ్చి రెగ్యులర్గా ఈ థియేటర్స్లో మీటింగ్స్ని పెట్టేవారు. అండ్ అక్కడ సుభాష్ చంద్రబోస్ కూడా ఉండేవారు, అతనే వీళ్ళందరికీ కూడా ఇక్కడ మార్గనిర్దేశాలను ఇచ్చేవారని తెలియజేశారు. ఆ టైంలో తన ఫ్రెండ్స్లో ఒక అతను ఏమన్నారంటే నువ్వెందుకని తైవాన్కి వెళ్ళకూడదు,
అంటే నువ్వెందుకు ఫార్మోసాకి వెళ్ళకూడదు అని అడిగాడు. కాకపోతే అప్పటి ఫార్మోసాయే ఇప్పుడు తైవాన్, తర్వాత పేరు మార్చారు. సో నువ్వెందుకు ఫార్మోసాకి వెళ్ళకూడదు, నువ్వెందుకు నేతాజీ యొక్క మరణం గురించి ఇన్వెస్టిగేట్ చేయకూడదు, అక్కడికి వెళ్ళినట్టయితే నీకు కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా అని అన్నారు. ఆ మాట విన్నాక హరీన్ షాకి నిజమే కదా, ఒకవేళ ఇదే కనుక నేను చేసినట్టయితే నేతాజీ యొక్క మరణం గురించి ఇన్వెస్టిగేట్ చేసిన మొట్టమొదటి భారతీయ జర్నలిస్ట్ అవుతాను కదా, నాకు చాలా మంచి పేరు వస్తుంది కదా అని అనిపించింది ఆ టైంలో అతనికి. సో ఇమీడియట్గా హరీన్ షా ఫార్మోసాకి వెళ్ళాడు. ఒక వారం రోజుల పాటు చేయాలనుకున్న ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా చేశాడు. ఆ టైంలో చాలా మందిని ఇంటర్వ్యూ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో సాన్ పీషా అనే ఒక నర్స్ని కూడా ఇంటర్వ్యూ చేశారు. ఈమె నాన్వాన్ హాస్పిటల్లో నర్స్, అంటే నేతాజీని ఏ హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్లారో అదే హాస్పిటల్ యొక్క నర్స్. ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని కూడా ఆయన గ్యాలెంట్ ఎండ్ ఆఫ్ నేతాజీ అనే ఒక పుస్తకంలో మెన్షన్ చేశారు. అయితే బ్రిటిషర్లు చెప్పినట్టయితే మన వాళ్ళు నమ్మకపోవచ్చేమో కానీ ఒక ఇండియన్ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేట్ చేసి అతను చనిపోయాడని చెప్పినట్టయితే ఖచ్చితంగా మన వాళ్ళు నమ్మే అవకాశం ఉంది కదా. సో ఇతను చేసిన ఇన్వెస్టిగేషన్ ఇండియన్స్కి రీచ్ అయ్యి వాళ్ళందరూ కూడా ఇది నిజమని నమ్మారనుకుంటున్నారా? లేదు, అసలు అతని ఇన్వెస్టిగేషన్ ఇండియా వరకు రీచ్ అవ్వలేదు. అతని ఇన్వెస్టిగేషన్ ఫార్మోసాలో బాగా పాపులర్ అయింది కానీ ఇండియాలో కాదు. అతనికి సంబంధించిన పుస్తకం గురించి కూడా ఎవరికి తెలియదు, హరీన్ షా గురించి ఎవరికి తెలియదు. సో అందువలన నేతాజీ యొక్క మరణం ఒక మిస్టరీగా అలా మిగిలిపోతూ వచ్చింది. చాలామంది ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి ట్రై చేశారు, ఎందుకంటే ఆయన అప్పట్లో దేశానికి చాలా ముఖ్యమైన వ్యక్తి. భారతదేశానికి చెందిన స్వాతంత్ర సమరంలో ఆయన పాలు పంచుకున్న విధానం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నిజానికి ఆయన చేసినట్టుగా ఇంకెవరు చేయలేరని కూడా అనిపిస్తూ ఉంటుంది. సో అందువలన ఆయన మీద భక్తితో కొంతమంది ఆయన గురించి తెలుసుకోవాలనుకున్నారు, మరికొంతమంది ఆయన గురించి బయట ప్రపంచానికి తెలియజేసినట్టయితే వాళ్ళకి పాపులారిటీ వస్తుందని కూడా ఆయన గురించి తెలుసుకుని బయట ప్రపంచానికి అయితే తెలియజేయాలనుకున్నారు. సో 1950స్లోకి వచ్చేసరికి నేతాజీ యొక్క మరణం గురించి చాలా థియరీస్ అయితే వచ్చాయి. ఒక థియరీలోనేమో ఆయన బెంగాల్లోని ఒక సాధువుగా నివసించడం మొదలు పెట్టారని తెలియజేస్తూ ఉంటారు. ఆయన పేరు గుమ్నామీ బాబా లేదంటే భగవాన్జీ అని అయితే చెబుతూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఆయన ఫ్రెండ్స్ కూడా ఈ థియరీని సపోర్ట్ చేస్తూ వచ్చారు. దానికోసం ఒక ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేశారు, దాని పేరు సుభాష్ బడీ జనతా. ఈ జనతా వాళ్ళు చాలా న్యూస్ పేపర్స్ని చాలా మ్యాగజైన్స్ని కూడా పబ్లిష్ చేశారు ఈ స్టోరీ రిలేటెడ్గా. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం స్వాతంత్రం వచ్చిన తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశానికి తిరిగి వచ్చారు. 1948లో మహాత్మాగాంధీ చనిపోయిన తర్వాత ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు కూడా. ఈ థియరీస్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా బాగా పాపులర్ అయిపోవడం వలన, ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వకపోవడం వలన అనుమానాలు అలా పెరుగుతూ వచ్చాయి. అండ్ ఆ తర్వాత నేతాజీ యొక్క మరణం గురించి అఫీషియల్ ఎంక్వైరీ భారతదేశం తరపున కూడా జరగాలి అనే ఒక డిమాండ్ కూడా విపరీతంగా పెరగడం మొదలుపెట్టింది. సో వీటన్నింటినీ ఆపడం కోసం 1956లో ఇండియన్ గవర్నమెంట్ ఒక అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయించాలని అయితే నిర్ణయించుకొని ద షా నవాజ్ కమిషన్ స్టార్ట్ చేసింది. షా నవాజ్ ఖాన్ అనే ఒక వ్యక్తి ఆజాద్ హింద్ ఫౌజ్లో ఫార్మర్ మేజర్ జనరల్గా పనిచేశారు. అంతేకాకుండా సుభాష్ చంద్రబోస్ గారికి బాగా క్లోజ్ పర్సన్ కూడా. అందుకని నేతాజీ గారి యొక్క మరణానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ రెస్పాన్సిబిలిటీని ఆయనకు అప్పచెప్పారు. అండ్ ఆయనతో పాటుగా ఇంకొంతమంది ఉన్నారు ఆ కమిటీలో, కానీ ఆయన పేరే ఎక్కువ వినిపించింది. ఆయన పేరే దీనికి పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయనకు సుభాష్ చంద్రబోస్ గారితో ఉన్న పరిచయం, ఆయనకున్న రెప్యుటేషన్, దీని కారణంగా ఆయన చెప్పింది భారతీయులు నమ్ముతారు అన్న ఉద్దేశంతో ఆయన్నైతే ఈ కమిటీలో పెట్టడం జరిగింది. కాకపోతే ఆ కమిటీలో ఇంకొక ఇద్దరు ముఖ్య వ్యక్తులు కూడా ఉన్నారు. ఒకరి పేరు సురేష్ చంద్రబోస్, అతనికి ఎవరో కాదు నేతాజీ యొక్క ఎల్డర్ బ్రదర్. ఇంకొకరు ఎస్ఎన్ మైత్రా, ఇతను ఇండియన్ సివిల్ సర్వీస్ మెంబర్. సో వీళ్ళు ముగ్గురిని పెట్టి అఫీషియల్గా ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ యొక్క రిజల్ట్స్ అన్నింటినీ కూడా ఒక పెద్ద పుస్తకంలో కూడా పబ్లిష్ చేశారు. ఇప్పటికీ అది అందుబాటులో ఉంది. కాకపోతే ముఖ్యమైన వాటి గురించే మాట్లాడుకుందాం. ఈ కమిటీ వాళ్ళు మొత్తంగా 67 మందిని విచారించారు. నేతాజీకి బాగా దగ్గరగా ఉన్న 5 క్లోజ్ అసోసియేట్స్ని కూడా విచారించారు. అంటే బ్యాంకాక్ టు సైగాన్ నేతాజీతో ఎవరైతే వెళ్లారో వాళ్ళందరినీ విచారించారు. హబీబుర్ రెహమాన్ కూడా విచారించారు. అయితే హబీబుర్ రెహమాన్ చెప్పింది ఏంటి అంటే, అంతకుముందు అందరూ ఏదైతే చెప్పారో దాన్నే అతను కూడా చెప్పాడు. జాపనీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్తో అతను కూడా యాక్సెప్ట్ చేశాడు, అది కరెక్టే అని తెలియజేశాడు. కాకపోతే అతను కొన్ని విషయాలు చెప్పాడు. నేతాజీ సైగాన్కి చేరుకోవడానికి ముందు టోక్యో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు మీ అసోసియేట్స్ అందరూ కూడా టోక్యోకి రావచ్చు అని తెలియజేశారు. కానీ వన్స్ సైగాన్కి చేరుకున్న తర్వాత మాత్రం మొత్తం అందరూ రావడానికి వీల్లేదు, మీకంటూ ఒక ప్రత్యేకమైన ప్లేన్ లేదు అని తెలియజేశారు. సో మీరు ఒక్కరే రావాల్సి ఉంటుందని తెలియజేశారు. అయితే వీళ్ళ అసోసియేట్స్కి ఎందుకు ప్రత్యేకమైన ప్లేన్ లేదు అంటే, ఆ టైంకి అలైడ్ పవర్స్ అన్నీ కూడా జపాన్ వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాయి, వాళ్ళ అనుమతి లేకుండా ఎటువంటి విమానాన్ని కూడా ఎగరేయడం వీలు కాదు అని. సో కేవలం ఒకే ఒక ప్లేన్ మాత్రమే సైగాన్ నుంచి టోక్యోకి వెళుతుంది ఆ టైంలో.
అండ్ అందులో ఆల్రెడీ 11 మంది జాపనీస్ సోల్జర్స్ ఉన్నారు అండ్ కేవలం ఒకే ఒక సీటు మాత్రమే ఖాళీగా ఉంది. అందుకే నేతాజీని ఒక్కరిని మాత్రమే రమ్మన్నారు. కానీ నేతాజీ మాత్రం దానికి అంగీకరించలేదు. తన వాళ్ళందరినీ వదిలేసి తను ఒక్కడిని ఎలా వస్తాను అని అడిగాడు. ముందు మీరు వచ్చేసేయండి, తర్వాత వాళ్ళని కూడా తీసుకొని వద్దామని కన్విన్స్ చేశారు. కానీ నేతాజీ అట్లీస్ట్ ఒక్కరినైనా సరే నాతో పాటు తీసుకొస్తాను అని జపాన్ వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. ఆ ఒక్కరు ఇంకెవరో కాదు, హబీబుర్ రెహమాన్. అతను తన యొక్క స్టాఫ్లోని చీఫ్ మెంబర్ కాబట్టి అతనితో పాటుగా 2 సూట్కేసులను కూడా తీసుకొని ఆ ప్లేన్ అయితే ఎక్కారు. ఆ సూట్ కేసుల్లో నేతాజీకి చెందిన చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. అంటే వాళ్ళ యొక్క ఆర్మీకి ఫండింగ్ ఇవ్వడానికి కావాల్సిన విలువైన వస్తువులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఆ ప్లేన్ ట్యురాంగ్, అంటే ఇప్పుడు ప్రస్తుతం వియత్నాంలోని డనాంగ్ అనే ఒక ప్రాంతానికి అయితే చేరుకుంది. ఆ రోజు డేట్ 17 ఆగస్టు. ఆ రోజు రాత్రి విమానం అక్కడే ఉంది. మొత్తం అందరూ కూడా ప్లేన్లో నిద్రపోయారు. పైలట్ ఏమో ఆ ప్లేన్లో ఉన్న ఎక్స్ట్రా అమ్యునేషన్, గన్స్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ వీటన్నిటిని కూడా తీసి బయట పెట్టడం మొదలు పెట్టాడు. అంటే ఆ ప్లేన్ ఓవర్ వెయిట్ అవుతోంది, సో వెయిట్ తగ్గించి బ్యాలెన్స్ చేయాలన్న ఉద్దేశంతో అతను వాటన్నిటిని కూడా తీశాడు. ఆ నెక్స్ట్ డే ఆ విమానం తైపేన్ అయితే చేరుకుంది. అక్కడ అది రీఫ్యూలింగ్ చేసుకుని మళ్ళీ ముందుకు బయలుదేరింది. సీటింగ్ అరేంజ్మెంట్ అంతా కూడా నార్మల్గానే ఉంది. ముందు 4 క్రూ మెంబర్స్ ఉన్నారు, తర్వాత 2 పైలట్స్ ఉన్నారు, తర్వాత ఒక జాపనీస్ జనరల్ ఏమో రైట్ సైడ్లో కూర్చొని ఉండగా లెఫ్ట్ సైడ్లో నేతాజీ కూర్చొని ఉన్నారు. నేతాజీ పెట్రోల్ ట్యాంక్ పక్కనే కూర్చున్నారు. హబీబుర్ ఏమో నేతాజీ యొక్క వెనకాతలు కూర్చున్నారు. అయితే తైపే నుంచి బయలుదేరాక ఒక 20 నుంచి 30 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత గాలిలో ఒక ఎక్స్ప్లోషన్ జరిగింది. విమానం యొక్క లెఫ్ట్ ప్రొపెల్లర్ ఎక్స్ప్లోడ్ అయింది. ఆ తర్వాత విమానం నోజ్ డైవ్ చేస్తూ, అంటే నిటారుగా కిందకు పడిపోతూ నేలను తాకింది. ఆ ఎక్స్ప్లోషన్ కారణంగా మంటలు అంటుకున్నాయి. నేతాజీ ఏమో పెట్రోల్ ట్యాంక్ పక్కనే కూర్చున్నారు. దాని కారణంగా ఆయన బాడీ మొత్తం పెట్రోల్తో కవర్ అయిపోయింది. ఆ ప్లేన్ నుంచి బయటకు వస్తున్న టైంలో ఆయనకి ఒళ్ళంతా మంటలు అంటుకుపోయాయి. హబీబుర్ కూడా కొంచెం మంటలు అంటుకున్నాయి, కానీ ఆయనకి మరీ ఎక్కువగా అంటుకోలేదు. హబీబుర్ బయటకు వచ్చి నేతాజీ యొక్క ఒంటి మీద ఉన్న దుస్తుల్ని తీసి ఆయన నేల మీద పడుకోబెట్టాడు. కానీ అప్పటికే ఆయన శరీరం కూడా చాలా వరకు కాలిపోయింది. హబీబుర్ యొక్క చేతులు కూడా కొంతవరకు కాలిపోయాయి. కాకపోతే అతని బట్టలకి నిప్పు అంటుకోకపోవడం వలన అతనైతే సేఫ్గా ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత నేతాజీని, ఆ ఇంజూర్డ్ పీపుల్ని వీళ్ళందరినీ కూడా సౌత్ మిలిటరీ హాస్పిటల్ తీసుకుని వెళ్లారు. ఇంతకుముందు హారిన్ షా ఆల్రెడీ ఒక నర్స్ని ఇంటర్వ్యూ చేశాడని తెలియజేశాను కదా, సేమ్ అదే హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్లారు, నాన్మోన్ హాస్పిటల్. నేతాజీ కండిషన్ చాలా అంటే చాలా సీరియస్గా ఉంది. ఒంటిలో చాలా భాగం కాలిపోయింది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ అయిన డాక్టర్ యోషేమి అప్పుడే తెలియజేశారు, నేతాజీ బ్రతికే అవకాశాలు ఏమాత్రం లేవు, నెక్స్ట్ డేకి ఆయన సర్వైవ్ కారు అని. కానీ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు, కానీ దురదృష్టవశాత్తు నేతాజీ అయితే చనిపోయారు. హబీబుర్, డాక్టర్ యోషిమి, అక్కడ ఉన్న 2 నర్సులు వీళ్ళ నలుగురు కూడా నేతాజీ చనిపోవడాన్ని వాళ్ళ కళ్ళతో చూశారు. అయితే హబీబుర్ రెహమాన్ తన యొక్క చేతులకున్న కారణ గాయాలు కూడా చూపించి అదంతా కూడా నిజమైన తెలియజేశాడు. సో షా నవాజ్ కమిటీ నేతాజీ 18 ఆగస్ట్ 1945 ప్లేన్ క్రాష్లో చనిపోయారని తెలియజేశారు. అండ్ ఆ కమిటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేతాజీ యొక్క అంత్యక్రియలు అక్కడే జరిగాయి, 20 తారీఖున 2 రోజుల తర్వాత. ఆ తర్వాత అతని యొక్క అస్థికల్ని టోక్యోలోని రెంకోజీ టెంపుల్లో భద్రపరిచారని తెలియజేశారు. సో ఇది ఒక గవర్నమెంట్ కమిటీ ఇచ్చిన అఫీషియల్ కంక్లూజన్. సో నేతాజీ యొక్క మరణంకి సంబంధించిన కాంట్రవర్సీ ఇక్కడతో ఆగిపోయి ఉండొచ్చని మీరు అనుకుంటూ ఉండొచ్చు కదా, కానీ ఆగలేదు. దానికి కారణం ఏంటి అంటే, ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేసే టైంకి కొద్ది రోజుల ముందు నేతాజీ యొక్క ఎల్డర్ బ్రదర్ అయిన సురేష్ చంద్రబోస్ ఆ రిపోర్ట్ మీద సైన్ చేయడానికి అంగీకరించలేదు. ఆయన చెప్పింది ఏంటంటే, జవహర్లాల్ నెహ్రూ అప్పటి గవర్నమెంట్ అధికారులతో కలిసి సుభాష్ చంద్రబోస్ చనిపోయారు అన్నట్టుగా ఒక రిపోర్ట్ని సిద్ధం చేయించాలనుకున్నారు, అందుకే ఇదంతా కూడా చేయించారు. అసలు అతనికి ఇన్వెస్టిగేట్ చేయించడం ఏమాత్రం ఇష్టం లేదు. ఇన్ఫ్యాక్ట్ షా నవాజ్ ఖాన్ని కూడా అందుకే నియమించారు. షా నవాజ్ ఖాన్ జవహర్లాల్ నెహ్రూ ఏం చెబితే అదే చేయడానికి వచ్చాడు. వాళ్ళిద్దరి ఆలోచనలు కూడా ఒకటే, అందుకే నేను ఈ రిపోర్ట్ మీద సంతకం పెట్టనని తెలియజేశారు. కానీ షా నవాజ్ ఖాన్, ఎస్ఎన్ మైత్రా వీళ్ళిద్దరు కూడా సంతకాలు చేసి ఆ రిపోర్ట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ని 1956 పార్లమెంట్ యాక్సెప్ట్ చేసింది కూడా. అయితే 4 రోజుల తర్వాత నేతాజీ యొక్క అన్నయ్య అయిన సురేష్ చంద్రబోస్ ఇంకొక రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్లో ఆయన చెప్పింది ఏంటంటే, అసలు అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటే జరగలేదు, నేతాజీ అసలు చనిపోలేదు అని తెలియజేశారు. 10 సంవత్సరాల తర్వాత 1966 సురేష్ చంద్రబోస్ మళ్ళీ ప్రపంచం ముందుకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, తన బ్రదర్ అయిన సుభాష్ చంద్రబోస్ నెక్స్ట్ ఇయర్ మార్చిలో ప్రపంచం ముందుకు రాబోతున్నారు అని తెలియజేశారు. కాకపోతే సుభాష్ చంద్రబోస్ రాలేదు, కానీ నిజంగా నేతాజీ చనిపోలేదు అనే ఆలోచన అయితే మాత్రం చాలామందికి ఆ టైంలో కలిగింది. షా నవాజ్ ఖాన్ యొక్క రిపోర్ట్ని చాలామంది క్రిటిసైజ్ చేశారు. అండ్ వాళ్ళలా క్రిటిసైజ్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఈ టీము అసలు తైపేకి వెళ్ళలేదు, అంటే ఎక్కడైతే విమానం క్రాష్ అయిందో అసలు ఆ ప్రాంతానికి వెళ్ళలేదు. దానికి రీజన్స్ ఉన్నాయి. ఇండియాకి తైవాన్కి మధ్య అప్పట్లో అంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ లేదు, డిప్లొమాటిక్ రిలేషన్స్ అసలే లేవు. కానీ ఇన్వెస్టిగేషన్ ఏ ప్రాంతంలో ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతానికి వెళ్ళి పూర్తిగా తెలుసుకొని అప్పుడు మాత్రమే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా అక్కడికి వెళ్ళడం కుదరదు కాబట్టి అక్కడ ఏం జరిగిందో తెలియకపోయినప్పటికీ కూడా వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి దాన్ని క్లోజ్ చేయకూడదు కదా.
అండ్ ఆ టైంలో ఇంకొక థియరీ బయటకు వచ్చింది, అదేంటంటే రష్యన్ ప్రిజన్ థియరీ. అంటే సుభాష్ చంద్రబోస్ని అప్పట్లో జోసెఫ్ స్టాలిన్ బంధించేశాడని, ఆ తర్వాత ఆయన్ని జైలులోనే ఉంచాడని, ఆ తర్వాత అక్కడే ఆయన్ని టార్చర్ పెట్టి చంపాడని తెలియజేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో ఆ రూమర్ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయింది, చాలామంది దాన్ని నమ్మారు కూడా. నేతాజీ సైబీరియాలోని ఒక జైల్లో ఉంచబడ్డారని, అక్కడే చనిపోయేంత వరకు టార్చర్ చేయబడ్డారని చాలామంది నమ్మారు కూడా. అయితే సోవియట్ యూనియన్ అలా ఎందుకు చేస్తుంది అనే దానికి ఉన్న ఆన్సర్ ఏంటంటే, జవహర్లాల్ నెహ్రూ ఒకవేళ సుభాష్ చంద్రబోస్ గనక భారతదేశానికి తిరిగి వచ్చినట్టయితే తన పదవి పోతుంది అని భయపడ్డారు. అంటే భారతదేశంలో సుభాష్ చంద్రబోస్ గారికి ఉన్న పాపులారిటీ అందరికీ తెలిసిందే. సో అందుకని నెహ్రూ జోసెఫ్ స్టాలిన్ రిక్వెస్ట్ చేసి నేతాజీని అక్కడే బంధించేలా చేసి అక్కడే చంపేసేలా చేశారని తెలియజేస్తూ ఉంటారు. అందుకే ఆయన భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన చనిపోయాడని నమ్మించడానికి చాలా బలంగా ప్రయత్నించాడని కూడా చెబుతుంటారు. అయితే ఈ థియరీ పాపులర్ అయ్యింది, బట్ మరీ ఎక్కువ పాపులర్ అయితే కాలేదు. బట్ ఆ తర్వాత షా నవాజ్ రిపోర్ట్ చాలా కాంట్రవర్షియల్ అయిపోవడంతో గవర్నమెంట్ అఫీషియల్గా ఇంకొక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయింది. ఆ ఇన్వెస్టిగేషన్ పేరే ద జస్టిస్ కోస్లా కమిషన్ ఇన్వెస్టిగేషన్. సమర్ గుహ అనే ఒక ఇండియన్ పొలిటీషియన్ ఉన్నారు. ఆయన వెస్ట్ బెంగాల్ యొక్క కోంటి కాన్స్టిట్యూన్సీ నుంచి 1967లో విన్ అయ్యారు. విన్ అయిన తర్వాత ఆయన ఇచ్చిన మొట్టమొదటి స్పీచ్లోనే ఆయన చేసిన ప్రామిస్ ఏంటంటే, నేతాజీ యొక్క మిస్టరీ గురించి ఒక కొత్త ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయిస్తామని. దానికి సంబంధించి ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయించారు. 350 మంది ఎంపీల నుంచి సంతకాలు కూడా తీసుకున్నారు. ఆ డాక్యుమెంట్ని ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్కి అందించారు. సో 1970లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ జస్టిస్ అయిన జిడి కోసల అనే ఒక వ్యక్తిని ఇన్వెస్టిగేషన్ యొక్క హెడ్గా నియమించి ఆ కమిషన్ అయితే స్టార్ట్ చేసింది. సమర్ గుహాని కూడా ఆ ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ చేయడానికి నియమించింది. అయితే షానవాజ్ కమిషన్ తైవాన్కి వెళ్ళలేదు, కానీ సమర్ గుహ అండ్ మిగతా టీం అంతా కూడా తైవాన్కి వెళ్ళింది, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసింది, చాలామందిని కలిసింది, ఏ ప్రాంతంలో అయితే అనుమానించదగ్గ అంశాలు ఉన్నాయో ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించింది. సో మొత్తం అన్ని ప్రూఫుల్ని కూడా సేకరించి మేము ఇప్పుడు ఒక రిపోర్ట్ ఇస్తున్నాం అనడానికి కావాల్సిన అన్ని రకాల అంశాలని కూడా వాళ్ళైతే చేశారు. ఆ టైంలో 4 ఏళ్లలో జిడి కోస్ల 200 మందికి పైగా మనుషుల్ని ఇంటర్వ్యూ చేశారు. తైవాను, జపాను, సింగపూరు, సైగాను, సింగపూర్ ఈ ప్రాంతాలన్నింటినీ విజిట్ చేశారు. చాలా పేషెంట్స్తో దాని గురించి వర్క్ చేశారు. అండ్ చాలా స్ట్రేంజెస్ట్ థీరీస్ కూడా వచ్చాయి మధ్యలో. అమెరికన్ హిస్టోరియన్ అయిన లెనార్డ్ గార్డెన్ అనే ఒక వ్యక్తి ఒకసారి తెలియజేసిన విషయం ఏంటంటే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఏజెంట్ ఒక వ్యక్తి తనతో ఒకసారి చెప్పింది ఏంటంటే, అందరూ బోస్ చనిపోయారు అనుకుంటున్న తర్వాత కూడా సుభాష్ చంద్రబోస్ నుంచి తనకి నేరుగా మెసేజెస్ వచ్చాయని తెలియజేశాడు. అండ్ ఇంకా చాలా రకాల థీరీస్ అయితే వినిపించాయి. 24 డిసెంబర్ 1956న ఒక వ్యక్తి తను నేరుగా సుభాష్ చంద్రబోస్ని క్రెమ్లిన్లో చూశాను అని కూడా తెలియజేశాడు. మరికొంతమంది ఏమో నేతాజీ చైనా వెళ్తున్నట్టుగా ఉన్న కొన్ని ఫొటోస్ని చూపించారు, అది కూడా మంగోలియన్ ట్రేడ్ డెలిగేషన్తో కలిసి వెళ్తున్నట్టుగా చూపించారు. అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికీ తెలియలేదు. అయితే ఇంత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కూడా జస్టిస్ కోసల వాళ్ళు ఇచ్చిన కన్క్లూజన్ సేమ్, షానవాజ్ కమిటీ వాళ్ళు ఇచ్చిన కన్క్లూజనే, నేతాజీ ఆ రోజు విమాన ప్రయాణంలోనే చనిపోయారు. మరి ఇక్కడతో అయినా రూమర్స్ ఆగాయా? ఆగలేదు. దానికి రీజన్ ఎమర్జెన్సీ. బేసిక్గా అప్పట్లో ఎమర్జెన్సీ అనేది క్రియేట్ అయింది. అది భారతదేశంలో అత్యంత చీకటి రోజుల్లో ఒకటని చెప్పాలి. ఆ టైంలో మొత్తం అంతా కూడా చాలా కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. సో ఈ రిపోర్ట్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఈ రిపోర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ కూడా కాలేదు. అయితే మరొక పక్క సమర్ గుహ ఎవరైతే బెంగాలీ ఎంపీ ఈ ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేయించారో ఆ ఎంపీ ఈ రిపోర్ట్ అంగీకరించలేదు. అంటే అతను కూడా కోసల కమిటీలోని మెంబరే, కానీ అతను దీన్ని అంగీకరించలేదు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ సమర్ గుహాని అరెస్ట్ చేయించింది. అతను రోహ్టక్ జైల్లో ఉన్నప్పుడు అక్కడ నుంచి ఒక పుస్తకం రాశాడు, నేతాజీ డెడ్ ఆర్ ఎలైవ్ అని. ఆ పుస్తకంలో జిడి కోసల ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా అబద్ధమని తెలియజేశాడు. అంటే అంతకుముందు షా నవాజ్ ఖాన్ రిపోర్ట్ విషయంలో సురేష్ చంద్రబోస్ గారు చెప్పినట్టుగానే ఈయన కూడా తెలియజేశాడు. సో చాలామంది ఇదే నిజమని నమ్మారు, ఎందుకంటే ఆయనే అసలు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయించాలనుకున్న వ్యక్తి, ఆయన చెప్తున్నారంటే ఖచ్చితంగా అదే నిజమని నమ్మారు. ఈవెన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సమర్ గుహ ఆ కమిటీ యొక్క ఇన్వెస్టిగేషన్ నేను నమ్మను అని తెలియజేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకొక పాపులర్ థియరీ బయటకు వచ్చింది, అదే గుమ్నామీ బాబా థియరీ. నేతాజీ ఉత్తరప్రదేశ్లో ఒక సాధువులాగా, ఒక సన్యాసిలాగా, ఒక బాబాలాగా మారి జీవితాన్ని అయితే కొనసాగిస్తున్నారని తెలియజేశారు. అంటే ఆయన మారని కాదు, ఆయన అలాగ రూపాన్ని మార్చుకుని ఉన్నారు అని తెలియజేశారు. అంటే నేతాజీ చనిపోలేదు అనే అనుమానం చాలామందికి అప్పటికీ ఉండడం వలన ఈ గుమ్నామీ బాబా థియరీ అయితే బయటకు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వాజ్పేయి గవర్నమెంట్ మళ్ళీ ఇంకొక కమిషన్ వేసింది దాని గురించి. ఆ కమిషన్ పేరు ముఖర్జీ కమిషన్. ఈ కమిషన్ కారణంగా కూడా నేతాజీ చనిపోలేదు అనే థియరీ ఇంకా పాపులర్ అయింది. అంటే అంతకుముందు వచ్చిన 2 కమిషన్స్ కూడా ప్లేన్ క్రాష్లో నేతాజీ చనిపోయారని చెబుతుంటే, ముఖర్జీ కమిషన్ మాత్రం అది నిజం కాదు అని తెలియజేశారు. అంటే ముఖర్జీ గారు అలా జరగలేదు అని తెలియజేశారు. ఆయన పూర్తి పేరు మనోజ్ కుమార్ ముఖర్జీ. ఆయన చెప్పింది ఏంటంటే, నేతాజీ యొక్క మరణం విమాన ప్రమాదంలో జరగలేదు. ఆయన ఇంకెక్కడైనా ఉండుండొచ్చు, ఇంకెక్కడైనా చనిపోయి ఉండొచ్చు. ఆయన యొక్క అస్థిగలు కూడా ఎటువంటి జాపనీస్ టెంపుల్లోనే కనబడలేదని తెలియజేశారు.
దానికి ఆయన చెప్పిన థియరీస్ మూడు. మొదటిది ఏంటి అంటే, ఒక ఎయిర్ప్లేన్ నోజ్ డైవ్ చేస్తున్నప్పుడు ముందున్న వాళ్ళు చనిపోయి వెనకున్న వాళ్ళు బ్రతికుండే అవకాశాలు అసలు ఏమాత్రం లేవు. సో నేతాజీ కొంతమంది చనిపోయి మిగతా వాళ్ళందరూ బ్రతికుండే అవకాశాలు లేవనేది అతని పాయింట్. అండ్ రెండోది ఏంటంటే, తైవాన్లోని ముఖ్యమైన పత్రికల్లో ఒకటైన సెంట్రల్ డైలీ న్యూస్ ఆయన చనిపోయిన మరుసటి రోజు ఆ ప్రాంతంలో ఎటువంటి ప్లేన్ క్రాష్ జరిగినట్టుగా రిపోర్ట్ చేయలేదు. అంత ముఖ్యమైన పేపర్స్లో మరి రిపోర్ట్ చేయకుండా ఎందుకుంటారనేది ఒక పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, నేతాజీకి వాళ్ళు ఒక డెత్ సర్టిఫికెట్ని ఇవ్వలేదు. సో ఈ ఆర్గ్యుమెంట్స్ని రైట్ అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ వీటి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే కొంతమంది ఏమంటారంటే, ఆ ప్లేన్ నోజ్ డైవ్ చేసింది, కానీ చేసింది 20-30 మీటర్ల ఎత్తు నుంచే కదా, అందువలన ముందున్న వాళ్ళు చనిపోయారు, వెనకున్న వాళ్ళు బ్రతికున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేతాజీ పెట్రోల్ ట్యాంక్ పక్కన కూర్చున్నారు కాబట్టి ఆయనకి మంటలు అంటుకుని ఆయన చనిపోయారని తెలియజేశారు. రెండో ఆర్గ్యుమెంట్ కూడా ఆన్సర్ ఉంది. అంటే వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే, అక్కడ సెంట్రల్ డైలీ న్యూస్లో ఆర్టికల్ రాకపోయినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్న తైవాన్ దీది షింపావు అనే ఒక పేపర్లో, అలాగే తైవాన్ నీచి నీచి షింబుమ్ అనే ఒక లోకల్ న్యూస్ పేపర్లో కూడా దీని గురించిన ఆర్టికల్స్ వచ్చాయి. అండ్ మూడో పాయింట్ ఏంటంటే, రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ అప్పుడే ఓడిపోతుంది. సో ఆ దేశమే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. సో ఒక విదేశానికి చెందిన నాయకుడి యొక్క మరణాన్ని రిజిస్టర్ చేసే పరిస్థితుల్లో వాళ్ళ టైంలో లేరు అని తెలియజేశారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ముఖర్జీ కమిషన్ అయితే మాత్రం నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదు అని తెలియజేశారు లాస్ట్కి. సో చాలామంది దీన్ని నిజమని నమ్ముతూ వచ్చారు. అయితే గుమ్నామీ బాబా థీరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఆధర్ అయిన అనూజ్ దార్ అనే ఒక పర్సన్, ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదు, 1985 వరకు కూడా ఒక భగవాన్జీగా మారిపోయి ఆయన బ్రతికే ఉన్నారు, ఆయన భారతదేశంలోనే ఉన్నారని తెలియజేశారు. వీటన్నిటి గురించి కూడా ఆయన ఒక పుస్తకంలో కూడా మెన్షన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ గవర్నమెంట్ నేతాజీ యొక్క మరణం గురించి అన్ని అబద్ధాలే చెబుతోంది అని కూడా ఆయన అయితే తెలియజేశారు. అప్పుడు పుట్టిన థీరీయే గుమ్నామీ బాబా థీరీ. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఆ టైంలో చెప్పింది ఏంటంటే, తను కొంతమంది గవర్నమెంట్ ఆఫీషియల్స్తో మాట్లాడాడు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్స్తో కూడా మాట్లాడాడు, దాని ద్వారా కొంత సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తనకు తెలిసింది. సో అలాగే అతనికి సుభాష్ చంద్రబోస్ చనిపోలేదు అనే విషయం అయితే చాలా క్లియర్గా అర్థమైంది. ఆయన చనిపోలేదని ప్రభుత్వానికి తెలిసినా కూడా వాళ్ళు చెప్పకపోవడం కారణం ఏంటంటే, ఆయన బ్రతికున్నారని తెలిసినట్టయితే దేశంలో చాలా అలజడి చెలరేగే అవకాశం ఉంది, దేశ ప్రజల మీద దేశం మీద ఇంకా ఎక్కువ ప్రెషర్ పెరిగే అవకాశం కూడా ఉందని అయితే తెలియజేశారు. అండ్ ఆయన చెప్పిన దాని ప్రకారం గుమ్నామీ బాబా వెస్టర్న్ లిటరేచర్ విషయంలో, ఫిలాసఫీ విషయంలో, ఆ తర్వాత జియోగ్రఫీ విషయంలో, సెక్యూరిటీ మ్యాటర్స్ విషయంలో, జియో పాలిటిక్స్ విషయంలో, మొత్తం అన్నింటి విషయంలోనూ కూడా చాలా క్లారిటీతో ఉండేవారు. ఆయన ఎప్పుడు కూడా ఒక పెద్ద పరదా వెనకాతలే ఉండేవారు. ఏ రోజు కూడా తన ముఖాన్ని చూపించలేదు. చాలా తక్కువ మందికి మాత్రమే ఆయన తన ముఖాన్ని చూపించారనేది తెలియజేశారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఎవరికి పూర్తిగా తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా చెప్పింది ఏంటంటే, నేను ముఖర్జీ కమిషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేస్తే నాకు ఇవన్నీ కూడా తెలిసాయనైతే తెలియజేశారు. సో అలాగే గుమ్నామీ బాబా అనే ఒక థీరీ కూడా చాలా ఎక్కువగానే వినిపిస్తూ ఉంటుంది, అది కూడా నిజమే అని చాలామంది నమ్ముతూ ఉంటారు. కాకపోతే ఈయన ఇన్స్పైర్ అయిన ముఖర్జీ కమిషన్ యొక్క హెడ్ అయిన ముఖర్జీ గారే ఈ గుమ్నామీ బాబా థీరీని అయితే కొట్టిపడేశారు. సో ఎగ్జాక్ట్ ఏది నిజమనేది ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. అలాగే ఇండియాకి చెందిన టాప్ పీపుల్స్ అయిన సుబ్రహ్మణ్య స్వామి గారు కానీ, లేదంటే జనరల్ జీడి బక్షి గారు కానీ, వీళ్ళిద్దరూ కూడా రష్యన్ క్యాప్చర్ థీరీని యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే సుభాష్ చంద్రబోస్ గారు రష్యన్ చేత క్యాప్చర్ చేయబడి ఆ తర్వాత అక్కడే చంపబడ్డారని అయితే నమ్ముతూ ఉంటారు. సో ఎగ్జాక్ట్గా ఏది వాస్తవం అనేది ఎవరు కూడా పూర్తిగా చెప్పలేరు. అయితే 2016 ఇండియన్ గవర్నమెంట్, అంటే ఇప్పటి బీజేపీ గవర్నమెంటే, కొన్ని డాక్యుమెంట్స్ డీక్లాసిఫై చేసింది నేతాజీ గారి యొక్క మరణానికి సంబంధించి. దాంట్లో గవర్నమెంట్కి చెందిన 10 ఇన్వెస్టిగేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బట్ దాంట్లో మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్స్ చెబుతుంది అయితే నేతాజీ తైవాన్లోనే ఒక విమాన ప్రమాదంలోనే చనిపోయారు అని. బట్ ముఖర్జీ కమిషన్ మాత్రం దీన్ని అయితే ఇప్పటికీ కూడా అంగీకరించట్లేదు. బట్ నేతాజీకి ఏం జరిగింది అనేది కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నామని కూడా తెలియజేశారు. సో అలాగ నేతాజీ యొక్క మిస్టరీ ఎన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇంకా ఎన్నో రహస్యమైన విషయాలు బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చాలామంది నమ్ముతూ ఉంటారు. బట్ ఆ రహస్యమైన విషయాలు ఏంటి, దేనికి సంబంధించినవి అనేది మాత్రం ఎవరికి కూడా పూర్తిగా క్లారిటీ అయితే లేదు. సో అందువలన నేతాజీ యొక్క మిస్టరీ ఇప్పటికీ కూడా ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫాదర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహేందర్, మీ అక్కడ కూడా వచ్చిన ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా నో మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాబాయ్ ఫ్రెండ్స్. మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు.
స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి, అనలైజ్ చేసి, ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ని సంపాదించవచ్చు. ఇప్పుడే డీమార్ట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.